హాయ్, వెల్కమ్ టు యోయో సినిటాగిస్. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను నిలబెడుతున్నారు. ఇప్పటికే సుమారు 1000 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడారు. తాజాగా మరో చిన్నారి ప్రాణం కూడా నిలబెట్టారు. రీసెంట్గా మహేష్ ద్వారా మరో చిన్నారికి ప్రాణదానం జరిగింది. ఈ విషయాన్ని మహేష్, సతీమణి, నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. శిరీష అనే మహిళకు జన్మించిన నెల వయసు చిన్నారికి ఆంధ్ర హాస్పిటల్ వారి సహాయంతో సక్సెస్ఫుల్గా సర్జరీ జరిగింది. పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశామని నమ్రత వెల్లడించారు. ఈ క్రమంలో మహేష్ సర్జరీలు చేయించిన చిన్నారుల సంఖ్య 1057కు చేరింది. ఆ బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు నమ్రత శిరోద్కర్ తెలిపారు. ఈ ఆపరేషన్ చేసిన ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో మహేష్ బాబు అనేక ఆపరేషన్స్ చేస్తున్నారు. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉండగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు. ఇక మహేష్ హీరోగా రాబోతున్న సర్కార్ వారి పాట మూవీని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ రాజమౌళి కోరిక మేరకు సినిమా వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ సినిమాను 2022 ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినిటాకిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.